తెలంగాణ ఇక్కడ నిన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా గవర్నర్ ని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక రకంగా చాలా ఒక ఇరుకాటన్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూనే ఒక పరుష పరజాలం ఉపయోగించి రకరకాల హితవు పలుకుతూ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పినట్టుగా సోషల్ మీడియా ట్వీట్ చేయడం జరిగింది ఇక్కడ ఎక్కడ చూసినా ఒకటే మాట ఎప్పుడో సుమతి శతకం స్కూల్ సమయంలో వాళ్ళు చదువుకునేవన్నీ కూడా మరోసారి కేటీ రామారావు గారు ట్వీట్ చేయడంతో మరోసారి గుర్తు చేసుకున్నాం కానీ అది భూమరాంగ్ అయింది రివర్స్ తగిలి తనకు తానే ఇట్లా పోస్ట్ చేసుకున్నాడు నీ గురించి ఎందుకు పోస్ట్ చేసుకున్నాడు రకంగా నెటిజన్ మొత్తం కూడా భూమరాంగ్ అయినట్టుగా అతనికే రివర్స్ అయిపోయింది ఇదంతా కూడా ఇందుకీ ఏంది ఆ సుమతి శతకం అంటే కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి శుభలగ్నము దురగ బట్టము గట్టిన వెనకటి గుల మేలమాను వినరాసుమతి అంటే ఒక శునకమును శునకం అంటే ఒక కుక్కను తీసుకొచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టినా కూడా తన యొక్క పాత స్వభావాన్ని ఎట్లా మార్చుకుంటది ఆ రకంగా ఒక శుభముహూర్తమున ఒక వ్యక్తిని తీసుకొచ్చి పట్టం మీద కూర్చోబెట్టి ఆ సింహాసనం ఎక్కించినా కూడా తన యొక్క వ్యక్తిగత స్వభావాన్ని ఎట్లా మార్చుకుంటాడు అనే రకంగా ఆ శునకమును అనే ఒక పదాన్ని ఉపయోగించి వాడడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడినట్టుగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది ఇక చివరికి నెటిజన్లు మొత్తం కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ కింద మనం చూస్తే మొత్తం రివర్స్ భూమరంగా అయిపోయింది కేటీఆర్కే నెటిజన్స్ మొత్తం కూడా రివర్స్ అటాక్ ఇచ్చేసారు సో మొదటి నుంచి మేము చెప్పేది ఏంటంటే తొమ్మిదిన్నర పది సంవత్సరాల కాలంగా ఒకవేళ మీరు కనుక నిజాయితీగా నీతిగా ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా కనుక ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయకుండా పరిపాలన చేసిండి ఉంటే మీరు ఎదుటి వాళ్ళు ఏదంటే తప్పు చేస్తే మీరు వేలెత్తి చూపాల్సిన అవసరం ఉండే మేమే దొంగలం కానీ ఇంకొకరికి సాల్ చెప్తామని తెలంగాణ సామెతున్నట్టు మనమే పోయే దొంగ కొంపలు మనం ఇంకొకరికి సాల్ చెప్తామన్నట్టుగా ఇటున్నది పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ అనేది పెద్ద ఎత్తున ఇటు ప్రజల్లో ఒక చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి సో ఏదేమైనా కూడా భూమరాంగా అయింది ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం అంటే నిన్న గవర్నర్ ప్రసంగం చూసిన తర్వాత ఒకటి అర్థమైన విషయం ఏంటంటే పెద్ద ఎత్తున ఒక చర్చకు వస్తున్న అంశం ఏంటంటే ఒక ఆరు నెలల నుంచి ఐదు నెలల క్రితం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తే అప్పటికి బీఆర్ఎస్ పార్టీకి ఆ ప్రభుత్వానికి గవర్నర్ మధ్య గ్యాప్ వచ్చింది అయితే అయినప్పటికీ తనని ఆహ్వానించి అసెంబ్లీ వేదికగా ప్రసంగం చేయాలని చెప్పి చెప్పినప్పుడు అసెంబ్లీలో తన ప్రసంగం మీకు గమనిస్తే గనక తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది ఇటు ఆర్థిక పరంగా విద్యా వైద్యం పరంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తోంది జీడిపి ముందు వరుసలో ఉన్నది అని చెప్పి రకరకాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోగొడుతులతో ముంచెత్తడం జరిగింది కట్ చేస్తే ఐదు నెలల తర్వాత నిన్న గణతంత్ర వేడుకల ఉత్సవాల సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఇతర ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఉన్న సందర్భంగా గవర్నర్ ప్రసంగం చూస్తే గత ప్రభుత్వంలో ఒక నయవంచ పాలన ఉండే ఏ రోజు కూడా ప్రజలకి గ్రీవెన్సెస్ తీసుకునే అవకాశం లేకపోతుండే అంతా కూడా ఇష్టానుసారంగా అప్పుల పాలైనటువంటి పరిస్థితులు అంటే ఏమంటున్నా ప్రభుత్వాలకు అనుగుణంగానే గవర్నర్ వ్యవహరిస్తున్నారు డెఫినెట్గా రాజ్యాంగబద్ధంగా తనకు పదవి ఉన్నది అన్ని రకాలుగా ఉన్నాయి కానీ పాపం ఏ గవర్నర్ అయినా కూడా ముఖ్యంగా తమిళసాయి గారి విషయానికి వస్తే మహారాష్ట్ర సంబంధం మనం చూస్తే కనుక కేసీఆర్ ఉంటే కేసీఆర్కి మద్దతుగా ఉండాలి రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉండాలి ఇంకెవరైనా వస్తే వాళ్ళకి మద్దతుగా ఉండాలి అయితే ఏమైతుంది కేసీఆర్ గారికి మద్దతుగా నిలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తారు గవర్నర్ ఒక ఏమంటారు వాళ్ళ ఆ రాజకీయ పరిధిలో మాట్లాడితే గవర్నర్ ఒక రబ్బర్ స్టాంపు ప్రభుత్వాలు ఏం చెప్తే అరే మాట్లాడతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది ఇక నిన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తన ప్రసంగం ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజ్యాంగం అంటే రాజకీయం అంటే గవర్నర్ నేర్పించాలి రా గవర్నర్ రకంగా మాట్లాడడం అసలు సరైన పద్ధతి కాదు గవర్నర్ కాదా బీజేపీ నాయకురాలు బీజేపీ కాంగ్రెస్ మిలాకత్తే ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి ఈ రహస్య బంధం బయటపడ్డది ఇటువంటి అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ట్వీట్లు చేయడం వాళ్ళు మాట్లాడడం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం మీడియా ముందు మాట్లాడడం జరిగింది అంటే ఇక్కడ ప్రభుత్వాల మధ్య అంటే రెండు పార్టీలు ప్రభుత్వాల కోసం పోరాడుతుంటే ఎటకెలకో పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తులు గవర్నర్ని ఆ రకంగా మాట్లాడించడం ఇతర పార్టీ వ్యక్తులు గవర్నర్ నిందించడం అంటే గవర్నర్ కేవలం నిందనలకు మాత్రమే గురి కావడం అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది ఎందుకు ఈ రకంగా చేయాల్సి వస్తుంది ఏంటి సార్ రాజ్యాంగంలో ఏమైనా గవర్నర్ ప్రత్యేక హక్కులు అనే ప్రభుత్వాన్ని తప్పు చేస్తే ఆ తప్పులు లేవనెత్తే అంశం కానీ ప్రసంగంలో జోడించే అంశం కానీ సూచనలు సలహాలు ఇచ్చేట అంశం కానీ తనకు రాజ్యాంగబద్ధంగా హక్కు లేవా లేకపోతే ప్రభుత్వాలు కట్టడి చేస్తున్నాయా అర్థం కాని ఎందుకంటే ఈ ఐదు నెలల గ్యాప్లో చాలా జరిగింది ఐదు నెలల గ్యాప్ ప్రభుత్వాలు మారినప్పటికీ అప్పుడు బేషరత్తుగా బాగుందన్నటువంటి గవర్నరే ఇప్పుడు మంచిదే అని చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇక కోదండ్రామ్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయం పట్ల బీఆర్ఎస్ పార్టీ కాస్త గుర్రుగానే ఉన్నది అంటే చాలా గోప్యంగా మీరు గమనిస్తే ఎక్కడ కూడా బహిరంగంగా ప్రపోజల్ పంపించారని కానీ గవర్నర్ పరిశీలన ఉందని కానీ దానికి అప్రూవల్ ఇచ్చిందని కానీ ఎక్కడ కూడా అఫీషియల్గా ఎక్కడ కానీ ఆ వార్తలు కానీ ఎక్కడ డైరెక్ట్గా వచ్చిన ఒకే ఒక వార్త ఎమ్మెల్సీగా కోదండరామ్ గారు అమీర్ ఖాన్ ఎస్ ఇది ఒక గుడ్ న్యూసే ఎందుకంటే ఒక రథసారథికి ఆ ఉద్యమ రథసారథికి అవకాశం కల్పించింది కానీ ఇంత గోప్యంగా జరిగిందనంటే ప్రభుత్వం ఎంత చాకచక్యంగా వ్యవహారాలు చక్కో అర్థం చేసుకోవాలి ఇక ఇవి అప్డేట్స్గా ఉన్నాయి ఒకసారి వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన కథ దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఇక ముందుగా ఈనాడు విషయానికి వస్తే అటు నారి ఇటు సైనిక బేరి దేశ సాయుధ పాటవాన్ని చాటిన గణతంత్ర పరేడ్ ఆకట్టుకున్న మహిళా త్రివిధ దళాల బృందం కవత్తు కవాత్తు ఇక మళ్ళీ ఎన్డీఏ గుటికి నితీష్ సీఎంగా రేపు మరోసారి ప్రమాణం భాజపా నుంచి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు జేడియు ఆర్జేడీకి బంధానికి బీటలు బీహార్లో వేగంగా మారుతున్న పరిణామాలు ఒక ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలు అవకాశం ఇస్తే సంకీర్ణ ప్రభుత్వమో లేకుంటే ఇంకేదైనా కూడా కాని చేస్తే మొదట ఆర్జేడీ ఏం చేసింది ఈ పార్టీ జేడియూ జేడియూ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చింది ఎప్పుడైతే బీజేపీతో కాస్త సరిగ్గా పొసగలేదో అక్కడ బీజేపీతో తన యొక్క మద్దతును విత్డ్రా చేసుకొని మళ్ళా ఆర్జేడీతో లాలు యాలు ప్రసాద్ యాదవ్ పార్టీతో కలుసుకొని తేజస్ యాదవ్ని అక్కడ ఉప ముఖ్యమంత్రి చేసి మళ్ళోసారి ప్రమాణ స్వీకారం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏమైతుంది మళ్ళీ ఆర్జేడీతో పొత్తు చక్కని తీసి పొత్తు పక్కన పెట్టేసి మళ్ళీ బీజేపీతో కలిసి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట అవకాశవాద రాజకీయం ఇక పంచాయతీలకు ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు ఎంపీడీఓలు హెడ్ మాస్టర్లు స్కూల్ అస్టెంట్లకు బాధ్యతలు ఏందిరా సర్పంచ్ల పదవీ కాలం మరొక మూడు రోజుల్లో ముగుస్తుంది ముప్పై ఒకటి తారీఖుతోనే సర్పంచ్ల పదవీకాలం ముగుస్తోంది అయితే ఇవాళ రేపట్లో దీనికి సంబంధించి ఒక ప్రత్యేక అఫీషియల్ గవర్నమెంట్ ఆర్డర్ కూడా వచ్చే అవకాశం ఉన్నది ఎవరికంటే ప్రత్యేక అధికారులు స్పెషల్ ఆఫీసర్లు ఎవరా స్పెషల్ ఆఫీసర్లు ఇక్కడ తహసీల్దార్ ఎంఆర్ఓలు ఎంపీడీఓలు హెడ్ మాస్టర్లు ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించిన హెడ్ మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్లు వీళ్లకు బాధ తెలియబోతున్నారట ఏమని ఒక నాలుగైదు గ్రామ పంచాయతీలకి వీళ్ళని ఒకరిని అసైన్ చేసి వీళ్ళ అండర్లో విలేజ్ సెక్రటరీలు ఉన్నారు కదా పంచాయత్ సెక్రటరీలు ఆ పంచాయత్ సెక్రటరీలు పూర్తి పర్యవేక్షణ ఉంటుంది వాళ్ళ ఎవరికి అనుసరణలో ఇక్కడ ప్రత్యేక అధికారులు ఎవరైనా అంటే తహసీల్దారులు ఎంపీడీఓలు హెడ్ మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్లు వీళ్ళ అనుసరణలో అక్కడ పూర్తి వ్యవహారం మొత్తం కూడా స్థానికంగా ఉండేటువంటి పంచాయత్ సెక్రటరీలు చక్కరిద్దే అవకాశం ఉంటుంది ఇక పాలనలో అహంకారం నియంతృత్వం చెల్లదు గవర్నర్ మాట్లాడిన ప్రసంగం గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు అందుకే ప్రజల ఆ పాలకులను చరమగీతం పాడారు గవర్నర్ మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదట అందుకే ప్రజల పాలకులకు చరమగీతం పాడారట సో గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన స్క్రిప్ట్ గవర్నర్ మాట్లాడిపోయేది కానీ తన ప్రసంగంలో ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన స్క్రిప్ట్ తన ప్రసంగంలో ఉంటుంది కానీ వ్యక్తిగతంగా తనక రాజ్యాంగబద్ధంగా నిజానికి ప్రజలకి నిర్భయంగా నిజాలని చెప్పేటువంటి హక్కు ఉన్నదా ఒకవేళ ఉంటే ప్రభుత్వాలు కాలు రాస్తున్నాయా రాజ్ భవన్ లో ఉల్లాసంగా హోమ్ గవర్నర్ తమిళసాయి ఆతిథ్యం హాజరైన సీఎం చీఫ్ జస్టిస్ మంత్రులు బీఆర్ఎస్ బాయ్కాట్ చేసిరట ఇక హైదరాబాద్ కుర్రాడు తన్మయ్ ప్రపంచ రికార్డ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో వేగంగా త్రిచతకం పక్కనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో ఉన్నాం చెట్లకు వర్సిటీకి ఇబ్బంది లేకుండా హైకోర్టు నిర్మాణం అది గత ప్రభుత్వమే నిర్ణయమే మేం జీవో ఇచ్చామన్న సీఎం రేవంత్ ఏమైంది ఇక్కడ జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ విడుదల చేసింది కదా మన ఇటీవల కాలంలో ఒక మహిళని పోలీస్ ఉన్నతాధికారులు అక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరు కూడా ఇద్దరు లేడీ కానిస్టేబుల్ వాళ్ళు జుట్టుబాటు లాగారు కదా అంశానికి ఫైట్ దేనికోసం జియో ఫిఫ్టీ ఫైవ్ రద్దు చేయాలని చెప్పి ఆ జియో ఫిఫ్టీ ఫైవ్లో ఏముందంటే హైకోర్టు భవనాన్ని ఇక్కడి నుంచి ఆచార్య ఇది కొండ లక్ష్మీ యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ బయోడైవర్సిటీ యూనివర్సిటీ ఉన్నది కదా ఆ బయోడైవర్సిటీ యూనివర్సిటీకి సంబంధించి ఒక వంద ఎకరాల భూమి కేటాయించి అక్కడ హైకోర్టు నిర్మించాలనేది జియోకి సంబంధించి జియో ఫిఫ్టీ ఫైవ్ దానికి క్లారిటీ రేవంత్ రెడ్డి ఏమంటాడు చెట్లకు యూనివర్సిటీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హైకోర్టు నిర్మాణం చేపడతాం అది గత ప్రభుత్వ నిర్ణయమే మేము ఇప్పుడు జీవో ఇచ్చినామని చెప్పి చెప్తున్నాడు గత ప్రభుత్వ నిర్ణయం ఏనట్ట అది బీఆర్ఎస్ పార్టీ గతంలో నిర్ణయం తీసుకుందట కానీ జీవో ఇప్పుడు మేము ఇచ్చినామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఎటువంటి ఇబ్బంది లేకుండానే ఈ నిర్మాణం చేపడతామంటున్నారు అసలు ఆ నిర్మాణానికి అవసరం ఏమొచ్చిందో కూడా చెప్పాల్సి ఉండే ఎందుకు ఇక్కడ హైకోర్టు అని అంటే చారిత్రాత్మకం ఇప్పుడు కూడా ఆ పరిసర ప్రాంతాలకు పోతే ఆ హైకోర్టు భవనం చూడగానే చారిత్రాత్మక ఒక బిల్డింగ్ అది ఆ బిల్డింగ్ని కాస్త ఇక్కడి నుంచి మార్చి ఇంకో స్థలాన్ని తీసుకపోతే అది ఎట్లా చూడవచ్చు ఒక గతంలో సెక్రటరీ చూస్తే ఒక ప్రజలకు యాక్సెస్ ఉండేది పోవాల్సిన అవసరం కల్పించేది సెక్రటరీ అంటే డిజైన్ గర్వంగా చెప్పుకున్నారు కొత్త సెక్రటరీ కట్టారు కదా ఏ ప్రజలకు అవమానం లేదు అది చూడంగానే బాహుబలి సెట్టింగ్ లాగా జిగలు మన భయమైతున్నది సో హైకోర్టు భవనం కూడా ప్రజెంట్ ప్రజ ప్రజలకు అందుబాటులో ఉన్నది విదిన్ ద సిటీలో ఉన్నది ఎటు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ సమస్యల దృష్ట్యా వస్తే హైకోర్టు పోవడానికి ఈజీ యాక్సెస్ ఉన్నది ఇప్పుడు ఎక్కడో ఊర్ అక్కడ అక్కడెక్కడో గడితే ఎట్లా ప్రజలకి యాక్సెస్ ఉంటుంది ఒక సామాన్య న్యాయవాదులు లాయర్లు ఎట్లా వాళ్ళు వెళ్ళగలుగుతారు వాళ్ళు అక్కడ రెంట్లు బేరు చేయలేరు అక్కడ ఉండాలి నివాస నివాసం ఉండాలంటే ఎలా ఇబ్బందే అది అవుట్ సుమారుగా హైదరాబాద్ సిటీ అవుట్స్కట్లో ఉన్న ప్రాంతం కాబట్టి ఎట్లా ఈజీ యాక్సెస్ దొరుకుతుంది ఇక్కడ సమస్య ఉన్నదల్లా కేవలం పార్కింగ్ సమస్యే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాయి ఏంటి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నిర్ణయానికి మేము జీవో అంటున్నారు మరి గత ప్రభుత్వంలో ఇచ్చిన నిర్ణయం అనేకంగా మీరు రద్దు చేసిరు కదా ఇది ఎందుకు మీకు నిజానికి చేయాల్సి ఉంటే ఎందుకు చేయలేకపోయారు మీ దగ్గర అధికారం లేదా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలో నిర్ణయాలు అనేకంగా రద్దు చేసిరు కదా ఎందుకు హైకోర్టును నిర్మాణం హైకోర్టు నిర్మాణానికి సంబంధించి వ్యతిరేకత వస్తుంటే గత ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయం చెప్తున్నారు అది రద్దు చేయవచ్చు కదా మరి నిజం ఆ నిర్ణయం సరైనది కాదన్నప్పుడు ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు ఇక రేపు రాష్ట్రానికి అమిత్ షా లోక్సభ ఎన్నికల కార్యాచరణపై మూడు ప్రాంతాల కీలక సమావేశాలు యాసంగి ధాన్యం వేలం ముప్పై ఐదు లక్షల టన్నుల విక్రయానికి సర్కార్ నిర్ణయం టెండర్లు పిలిచిన పౌర సరఫరా సంస్థ గత ఏడాది యాసంగికి సంబంధించి వర్షాకాలంలో అనేకంగా ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి వర్షాల ప్రభావంతో మొత్తం కూడా తడిసి ముద్దైన ధాన్యం అంతా కూడా దాన్ని వేలం వేసేందుకు ప్రయత్నం చేసినట్టే గతంలోనే ఇరవై లక్షల టన్నుల ధాన్యం అమ్మేందుకు గత ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచిందట ప్రస్తుతం ఆ టెండర్లను రద్దు చేసి దానికి మరో పది లక్షలను జోడించి ముప్పై ఐదు లక్షల టన్నుల ధాన్యం కోసం మరోసారి టెండర్లను పిలుస్తున్నారు ఫిబ్రవరి రెండు సాయంత్రం ఐదు గంటల ఈ టెండర్లకు సంబంధించి ప్రక్రియ ముగుస్తుందట ఇక తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బారాసనే రాష్ట్రం తరఫున పార్లమెంట్లో గలం విప్పాలి ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం కేఆర్ఎంబి ప్రాజెక్టు విషయంలో అవి కనుక ఇది శ్రీశైలం ప్రాజెక్టులు కావచ్చు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రెండు కనుక కేఆర్ఎంబి పరిధిలో కనుక వెళ్తే తెలంగాణ రాష్ట్రానికి అతి ఘోరమైనటువంటి దారుణం జరుగుతుంది మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి కేసీఆర్ నా మాట్లాడేట్టుగా వార్తల్లో వస్తుంది మరి అపెక్స్ కమిటీ మీటింగ్కి పోతే ఈ లల్లుండనా ఈ కథ ఉండనా కేఆర్ఎంబి మీటింగ్కి ఏ రోజు ఆ అపెక్స్ కమిటీ మీటింగ్ హాజరు కాకపోతే కేంద్ర జలశక్తి పిలిచి అక్కడ మీరు ఆ మీటింగ్కి హాజరు కావాలి చర్చిద్దామంటే అప్పుడు హాజరు కాకపోతుంది ఉన్న తప్పంతా చేసింది మీరే తప్పంతా చేసింది మీరే మళ్ళీ దాన్ని తప్పును కప్పించుకునేందుకు గలం విప్పాలే మనం గలం విప్పాలే అంటే ఏమొస్తుంది ఎపెక్స్ కమిటీ మీటింగ్ పోతే సమస్య వచ్చేది కాదనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులే చెప్తున్నారు ఇక లుకౌట్ నోటీసులు దిశగా అడుగులు ఇక నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లు జారీ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం మంజూరు విధానంలో లోపాలు ఆసరాగా చేసుకున్నట్లు అనుమానం ఇక పాస్పోర్ట్ దరఖాస్తుల పెండింగ్ను తగ్గించేలా చర్యలు దేశంలో తొంభై ఆరు కోట్ల మంది ఓటర్లట తర్వాత కాంగ్రెస్ భాజపాలది ఫెవికాల్ బంధం ఓ పార్టీ అధ్యక్షుడైన కోదండరావును ఎమ్మెల్సీగా గవర్ ఎమ్మెల్సీ కోదండరావును ఎమ్మెల్సీగా గవర్నర్ ఎలా ఆమోదించారు అమిత్ షాను సీఎం కలవగానే మారిన పద్ధతి అన్న కేటీఆర్ ఇక శివ బాలకృష్ణ ఆమోదించిన దస్త్రాలపై నిఘా ఆయన ఏమీ అప్రూవల్స్ ఇచ్చిండో అప్రూవల్స్ మీద కూడా నిఘా పెట్టిరట ఇక సైనిక శక్తి చాటేలా దేశభక్తి నింపేలా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన త్రివిధ దళాల పరి ప్రతిమలు ఆకట్టుకున్నాయి ఆర్మీ ౌక వాయుదళాల కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి జాతీయ జెండా ఎగురవేస్తున్నట్టుగా చిత్రాలు ఏర్పాటు చేశారు కలెక్టర్ బదావత్ సంతోష్ అదనపు కలెక్టర్ రాహుల్ వీటిని ఆవిష్కరించారు ఇక ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్ లో అందించిన అలరించిన తెలంగాణ శకటం గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి దేశ చరిత్ర తొలిసారి త్రివిధ దళాలకు చెందిన పూర్తి స్థాయి మహిళా కాంటిజెంట్ మార్చ్ మార్చ్ ఫస్ట్ రాకెట్ వ్యవస్థల ప్రదర్శన బైక్ విన్యాసాలతో సత్తా మహిళా శక్తిని చాటేలా వివిధ రాష్ట్రాల శకటాలు వందే భారతం నారీ శక్తి పేరిట నృత్య ప్రదర్శనలు సంస్కృతిని చాటిన పదిహేను మంది మంది డాన్సర్లు ఇక ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ నలభై ఏళ్ళ ఆ తర్వాత వేడుకల్లో మళ్ళీ గుర్రపు బగ్గి మైక్రాన్తో కలిసి ఆ కర్తవ్య పథకు రాష్ట్రపతి ముర్ము ఇక అహంకారం నియంతృత్వం చెల్లవంటూ గవర్నర్ ప్రసంగం మాట్లాడే మాటలు ఇక కాళేశ్వరంపై చెరో దారి ఎవరెవరు అంటే ముఖ్యమంత్రికి మంత్రికి పోసగడం లేదట ప్రాజెక్టుపై సమగ్ర విచారణ చేపడతామని సీఎం ఆదేశిస్తే కేవలం మేడిగడ్డకే పరిమితం కావాలంటున్నారట మంత్రి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక పక్కనే కనకపు సింహాసనమున శునకము మంచి పదవిలోకి వచ్చిన నీచ మానవులు బుద్ధి మారదు అధికారం చేపట్టి నలభై ఐదు రోజులైన మమ్మల్ని తిట్టిపోస్తున్నారు అలాంటి వారి గురించి మాట్లాడి నోరుపాటు చేసుకోరు నలభై ఐదు రోజులైన గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమేనా కాంగ్రెస్ పార్టీని బీజేపీ జాకి పెట్టిలేత్తోంది గవర్నర్కు కోదండరామ్ రాజకీయ నేపథ్యం కనిపించలేదా రేవంత్ రెడ్డికి కాదు రాష్ట్ర ప్రజలకు బాధ్యులుగా ఉండండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు ఇక త్వరలో ప్రజలకి వస్తానన్న కేసీఆర్ ఇక మిమ్మల్ని చవటలు చవటలు వెదవలం అనగలం డిక్లరేషన్లని డిక్షనరీలు వెతికి మరి తిట్టగలం సారీ మిమ్మల్ని చవటలు అనగలం అన్న జగారెడ్డి ఏమంటున్నాడంటే డిక్షనరీలు వెతికి మరి తిట్టగలం మీ బి లేని రాజకీయాలు బీజేపీ బీఆర్ఎస్ బంధం మేము గౌరవించాం కేటీఆర్ హరీష్ రావుపై జగ్గారెడ్డి ఫైర్ జ్ఞానవ్యాపిలో శివలింగం వినాయకుడు తర్వాత అంతులేని అక్రమబద్ధీకరణ పెద్ద ఎత్తున జీబో యాభై తొమ్మిది ఉల్లంఘనలు వేల కోట్ల భూముల ఆక్రమణలు ఎన్నికల సమయంలో రెగ్యులరైజేషన్ ఉమ్మడి రంగారెడ్డి అనేక ప్రాంతాల్లో భారీగా ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ అబ్దుల్ అపూర్మెట్ లక్ష గజాల భూమి క్రమబద్దీకరణకు తహసీల్దార్ సంతకం జిల్లా కలెక్టర్ జోక్యంతో నిలిచిన ప్రక్రియ అక్రమాలను తవ్వి తీస్తున్న కొత్త ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం ఇక మేల్లచెరువు సర్పంచ్ కి మేల్లచెరువు సర్పంచ్ నుంచి ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు రికవరీ చేయండి సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశం సర్పంచ్ అవినీతిపై వార్డు సభ్యులు ఫిర్యాదు అక్రమాలు జరిగినట్టుగా డిఎల్పిఓ నిర్ధారణ అధికార సూచన మేరకు ఖర్చు అంటున్న సర్పంచ్ ఇక మోదీ బేష్ జాతి వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేలా ఆయనను ఎవరు ఒత్తిడి చేయలేరు భారత్ ది స్వతంత్ర విదేశాంగ విధానం ఆ దేశంపై మనం ఆధారపడవచ్చు మేక్ ఇన్ ఇండియా గొప్ప నినాదం రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు హెడ్లైన్స్ ఇక వెలుగు విషయానికి వస్తే తెలంగాణ శకటం తర్వాత కర్తవ్య పద్పై నారీ శక్తి ఢిల్లీలో ఘనంగా జరిగిన ఘనంగా సాగిన రిపబ్లిక్ డే పరేడ్ ఆ తర్వాత నియంతృత్వానికి చరమ గీతం అహంకారం చెల్లదని తెలంగాణ సమాజం తీర్పు ఇచ్చింది ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందన్న గవర్నర్ తమిళసాయి ప్రతిష్ట ప్రతిష్టను పెంచుతాం కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడి చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం హెలికాప్టర్ తయారీ కోసం టాటా ఎయిర్ బస్ డీల్ సివిల్ హెలికాప్టర్ తయారీ కోసం ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్ టాటా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది మొదటి మేడ్ ఇన్ ఇండియా హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ డెలివరీ ప్రారంభం డెలివరీలు రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభం కానున్నాయి ఇక రేపు రాష్ట్రానికి అమిత్ షా తర్వాత కేసీఆర్ను అరెస్ట్ చేయాలి కాంట్రాక్టర్లకు లక్ష కోట్లు దోచిపెట్టిన వివేక్ వెంకటస్వామి కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే దర్యాప్తు ఎమ్మెల్యే పల్లవ రాజేశ్వర రెడ్డిపై భూ కబ్జా కేసు ఆయన భార్య నీలిమ మరొకరిపై కూడా ఇక డూప్లికేట్ డాక్యుమెంట్లతో ఫ్లాట్ల కబ్జా బాధితుల ఫిర్యాదుతో పోలీస్ కేసు నమోదు ఇక నమో నమోదు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోచారం ఐటీ క్యాడర్ పోలీసులు రాజ్యాంగానే కేసీఆర్ మార్చాలన్నాడు నియంతృత్వ పాలన ఉండాలనుకున్నాడు అంటున్న కోదండ్రు ఇక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాన వెళ్ళడి టీజేఎస్ ఆఫీస్లో రిపబ్లిక్ డే వేడుకలు ఇక ఎంపీ అభ్యర్థులు ఎట్లా బీఆర్ఎస్ పార్టీకి బలమైన ఎంపీ అభ్యర్థులు లేరట బలమైన క్యాండిడేట్లు దొరుకుతా తలపట్టుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ అట ప్రజల్లో ఉంటే బలం వస్తుంది బలమైన నేతలను ఇప్పుడు అంటే ఏమన్నది ప్రజల్లో ఉంటే బలం ఏర్పడుతుంది ఇకపోతే మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు కేటీఆర్ హరీష్ రావులకు అసలు సిగ్గుందా నాడు కోదండరామ్ కాళ్ళ మొక్కి నేడు విమర్శల కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఇక పక్కనే టీఎస్పీఎస్ సభ్యులపై విచారణ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి ముగ్గురు సభ్యులతో ప్రమాణ స్వీకారం నిబంధనలకు లోబడి ఉద్యోగాల భర్తీ ఇక నేను వస్తున్నా రెచ్చిపోండి పార్లమెంట్లో వెనక్కి తగ్గొద్దు బలమైన వాదనలు వినిపించాలే తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత మనదే బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం ఇక ఆ పదేళ్ళు నియంత పాలన రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాశారు ఎన్నికల్లో ప్రజల గుణపాఠం చెప్పారు నియంత్రిత్వ ధోరణి తెలంగాణ సమాజం సహించదు ప్రస్తుతం ఉన్నది ప్రజాప్రభుత్వం అందరికల్లో ఆనందం చూడాలనేదే లక్ష్యం విధ్వంసానికి గురైన వ్యవస్థలను పునర్నిర్మిస్తాం గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళస్ఐ ఇక ఎవరు శునకం కుక్కను సింహాసనం మీద కూర్చోబెట్టినా మనకు మనసు ట్వీట్ వైరల్ కుసం కుసంస్కారి అలాంటి వారికి ఇలాంటి విమర్శలు తప్పవు కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కు రాజకీయాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిపై పెద్ద కబ్జా కబ్జా రాయుడు ఏంది ఎమ్మెల్యే పల్లా పెద్ద కబ్జా రాయుడు మా స్థలాన్ని ఆక్రమించుకున్నాడు అతని పేరుతో దొంగ పత్రాలు సృష్టించారు ఇదేంటని అడిగితే బెదిరిస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై పోలీసులకు మహిళ ఫిర్యాదు పోచారం ఐటీ కారిడార్ పిఎస్ లో కేసు నమోదు ఎమ్మెల్యే భార్య మరో వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ కాళేశ్వరంలో నలభై ఎనిమిది వేల కోట్లు తిన్న మెగాపై సిబిఐ హైకోర్టు ఆదేశిస్తే మాకు ఓకే కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ అధికారులు అదనపు సిబ్బందిని ఇవ్వాలని విజ్ఞప్తి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్న పిటిషనర్ ఫిబ్రవరి రెండున విచారణకు వాయిదా ఇక డికేఆర్న కాదు దగా అరుణ వాడు అబద్దాల కోరు ఇద్దరి మధ్య వార్ నడుస్తోంది ఎంపీగా పోటీ చేయాలంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో డికేఆర్న పదిహేను కోట్లు డిమాండ్ చేసిందన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి దానికి సంబంధించిన ఆరోపణలు చేస్తున్నారు చెల్ల వంశచంద్రెడ్డి ఇక మహబూబ్ నగర్ లో డీకే వర్సెస్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసేందుకు డీకేఆర్న పదిహేను కోట్లు అడిగింది ఆమె డబ్బులు అడిగినట్లు నేను ప్రమాణం చేస్తా ఏఐసిసి కార్యదర్శి చల్ల ఇక అతను చెప్పేవన్నీ అబద్దాలే ప్రమాణానికి డేట్ డేట్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా ఓకే చేస్తే మీరంతా రాజకీయ సన్యాసం తీసుకుంటారా బీజేపీ జాతి ఉపాధ్యక్షురాలు డికే అరుణ గా ఇద్దరి మధ్య మహబూబ్ నగర్ ఎంపీగా ఇటు రెడ్డి రెడీ అవుతున్నా మనం ఇప్పుడు డీకే అరుణ రెడీ అవుతోంది ఇద్దరి మధ్యల రాజకీయం ముదురుకుంది ముదురుతోంది చల్ల రెడ్డి ఏం చెప్తారంటే గతంలో ఎంపీగా పోటీ చేయడం పదిహేను కోట్లు డిమాండ్ చేసిందట అది కాదని చెప్పి ప్రమాణం చేసే దమ్ము ఉందా అంటూ సవాల్ చేస్తున్నాడు ఖచ్చితంగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ హక్కులకు మనమే రక్ష నాడైనా నేడైనా పోరాడాల్సింది బీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ అన్న రోజే పోరాటం మొత్తం అటకెక్కింది బీఆర్ఎస్ టిఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్ మార్చిన రోజే పోరాటం లేదు ఆరాటం లేదు ఇక నీళ్లు నిధులు నీళ్లు నిధుల్లో హక్కుల కోసం గలం విప్పండి మళ్ళీ మొదలు పెట్టింది ఇక రెండు వేల ఒకటిలో ప్రారంభించిన రోజు పార్టీ ప్రారంభించిన రోజు గదే నీళ్లు నిధులు నియామకాలను పోరాడింది ఇప్పుడు మళ్ళీ గదే నీళ్లు నిధులను మొదలు మరి పది సంవత్సరాలు నీళ్లు నిధులు నిధులేడబై మొత్తం నీచేతులను కదా ఉన్నది ఎందుకు తీసుకురాలేకపోయారు ఇక మన రైతులకు అన్యాయం జరగనివద్దు పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా పోరాడాలి బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం ఇక ఆరు గ్యారెంటీల అమలు వంద రోజుల్లో ఆ దిశగా కార్యాచరణ ఇప్పటికే మొదలైంది రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమన్వయం టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలోనే ఉద్యోగాల భర్తీ ఇక రాడార్తో మూసికి మరణ శాసనమే లో ఫ్రీక్వెన్సీ విధానమే కాలం చెల్లిన సాంకేతికత రక్షణ శాఖ కొత్త టెక్నాలజీని వాడుకోవచ్చు కదా ప్రజల చైతన్యం కావాలి భవిష్యత్తు కాపాడుకోవాలి వికారాబాద్ సంబంధించి రెండు వేల ఐదు ఎకరాల సుమారుగా రాడార్ కేటాయించిన విషయంలో అక్కడ పర్యావరణం దెబ్బతింటుందంటూ కొంతమంది పర్యావరణకు సంబంధించిన ప్రొఫెసర్ డాక్టర్ కె పురుషోత్తం రెడ్డి చెప్పిందంట నమస్ తెలంగాణతో ప్రత్యేక ఇంటర్వ్యూ అట ఇక పంట కందని జలం నెరలిచ్చిన పొలం అబ్బా వాటే ప్రాస వాటే ప్రాస పంట కందని జలం నెర్రీచ్చిన పొలం పదేండ్ల పాటు వ్యవసాయ పండుగైన తెలంగాణలో మళ్ళీ సమైక్య పాలన నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయి నెరలిచ్చిన పొలాలు వట్టిపోయిన చెరువులు క్రమంగా అన్ని జిల్లాలోనూ ఆగుపిస్తున్నాయి పక్కనున్న ఫోటో జనగామ జిల్లా ఎర్రకుంట తండా తండాలోనిది గతంలో బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా పొలాలకు నీళ్ళందలేవు నీళ్ళందేవి రాని వేలా బోర్లైనా ఆదుకునేవి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు నీళ్ళు వదలట్లేదు బోర్లు వట్టిపోయినాయి కళ్ళ ముందట పంట ఎండిపోతుంటే చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రైతు మాలోతు సక్రు ఇక కాంగ్రెస్ పార్టీ రాగానే ఇక్కడ లోతట్టులో ఉన్నటువంటి భూజలాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఉండవని చెప్పి భూజలాలు మొత్తం తల్లిపోయినాయి భూగర్భ జలాలు మొత్తం కూడా వెళ్ళిపోయినాయి ఇడికించి ఇక చెరువులు మొత్తం కాంగ్రెస్ రాగానే ఇంకిపోయినాయి కాంగ్రెస్ వస్తే ఎట్లుంటాం మేము బీఆర్ఎస్ పార్టీ కదా మమ్మల్ని ఉంచింది మొత్తం చెరువులు మొత్తం ఎండిపోయినాయి ఆక్రకైతే పొలాలు కూడా ఎండిపోతున్నాయి కాంగ్రెస్ అంటే పాపం వాళ్ళకుండా వస్తలేదట ఎవరు చెప్తున్నారు ఇంకా నమస్తలంగాణ చెప్తుంది నమస్తే చెప్తుంది ఇంకో ఏమంటారు ఇక్కడ నెలలు వాచినాయట పొలం మొత్తం కూడా జనగామ జిల్లా కాలేజీల కానాచి దేశంలోనే రెండవ స్థానంలో తెలంగాణ ప్రతి పది లక్షల జనాభాకు యాభై రెండు కాలేజీలు దేశంలో ఎక్కువ కళాశాల ఉన్న జిల్లాలో హైదరాబాద్కు మూడు రంగారెడ్డి ఆరో ర్యాంకు ఇక మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ప్రతి పది లక్షల మందికి ఇరవై తొమ్మిది కాలేజీలే యూపీలో ముప్పై మాత్రమే కేంద్ర విద్యాశాఖ తాజా నివేదిక వెళ్ళడి ఇట్లా అంటున్నా చదువుకుంటుల వారి సంఖ్య ఎక్కువ ఉన్నది ఉద్యోగాలు కల్పించాల్సింది ఒక్క ఉద్యోగం కల్పించకపోయేసరికల్లా ప్రభుత్వం ఏం చేసింది కుప్ప కూలిపోయింది ఇక బీజేపీతో టచ్లో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీహార్లో రాజకీయ దుమారం మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీతో టచ్ లో కలిపిన ఆ చేతులు కలిపిన జెడియు ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రేపు మళ్లీ ప్రమాణం కబ్జా కాండ సామాన్యుడిపై బండ ఇరవై ఏళ్ల కింద జీపీ పర్మిషన్ తో ప్రభుత్వ భూమికి ఎసరు వంద గజాలను ఇరవై లక్షల చొప్పున అమ్ముతున్న అక్రమార్కులు తక్కువ ధరకు వస్తున్నాయంటూ కొనుగోలు చేస్తున్న ప్రజలు స్థానికుల ఫిర్యాదుతో కబ్జాల పర్వం వెలుగులోకి విచారణ జరిపి అక్రమణ అక్రమణలు నిజమేనని నిర్ధారించిన తహసీల్దార్ కూల్చివేతలకు బలగాలతో రక్షణ ఇవ్వాలంటూ పోలీసులకు లేఖ బాలాపూర్లోని కుర్మల్గూడలో ఆలస్యంగా మేల్కొని మేల్కొన్న అధికారులు ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం ఫలితంగా విలువైన స్థ స్థలాల ఆక్రమార్కుల పాలవుతున్నాయి ఆక్రమిత భూములకు అక్రమార్కుల పాలవుతున్న పది సంవత్సరాల గుర్తుకొచ్చిన అది నీకు నేను గోపాన్పల్లి అని ఒక ప్రాంతం పోతే రంగనాథ్ నగర్ అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే అక్కడ జీపీఏ ద్వారా ఆరు వందల యాభై ఫ్లాట్లు విక్రయించినట అక్కడ ఉన్నటువంటి కొంతమంది సామాన్య మధ్యతరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాలందరూ కూడా వాళ్ళందరూ కొనుగోలు చేస్తే రెండు వేల రెండులో ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయబడ్డారట అదే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారట అంటే వాళ్ళు చెప్తున్న ప్రకారంగా ఆరోపణలు మీరు చూస్తే కనుక మరి శశిధర్ రెడ్డి రామానాయుడు స్టూడెంట్స్ స్టూడియోకి సంబంధించినటువంటి దగ్గుబాటి సురేష్ వెంకటేష్ బాబు హీరో వెంకటేష్ బాబు అట ఆ తర్వాత ఎవరు ఇంద్రకరణ్ రెడ్డి అల్లుడు రంజిత్ రెడ్డి ఇట్లా చాలా పెద్ద అలా వెళ్ళాలి సార్లు కంప్లైంట్ చేస్తే ప్రగతి భవన్ పోయి తలసాని శ్రీనివాస్ గారి దగ్గర ప్రయత్నం చేసిరట వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రగతి భవన్ నుంచి మాకు ప్రెజర్ ఉన్నదట అరవై ఎకరాల స్థలం మొత్తం అట అది అరవై ఎకరాల స్థలం ఉంటే అరవై ఎకరాల స్థలం నుంచి వాళ్ళు కంప్లైంట్ చేస్తే ప్రగతి భవన్ నుంచి మాకు ప్రెజర్ ఉందని చెప్పి అక్కడ పెట్టేసిరట ఇన్న వాళ్ళు వేడుకొని వాళ్ళ వేడుకలకు సంబంధించి వాళ్ళు విపరీతంగా గగ్గోలు పెడితే వారం రోజుల నుంచి వాళ్ళు నిత్యం ఎందుకంటే అది ఒక చాలా ఏరియా సో దానికి సంబంధించి వాళ్ళు ఏడుస్తూ నిత్యం ప్రజావానికి పోలీస్ చుట్టూ తిరుగుతుంటే గ్రౌండ్లోకి వెళ్ళిన తొలి వెలుగు పూర్తిగా కూడా మీకు చూపించే ప్రయత్నం చేసింది ఒక ఆనవాళ్ళు లేకుండా ఇల్లు నిర్మాణాలు కూల్చేసిర్రు అక్కడ ఇటుక పెళ్ళ కూడా ఉంచలేరు ఒక మహిళ చెప్తూ మాట్లాడితే ఏమంటదంటే హుజరాబాద్ ఉప ఎన్నికల కోసం ఓటేషన్కి పోయినా మా యొక్క ప్రాంతం హుజరాబాద్ అయితే వచ్చేసరికి మా ఇల్లు కూల్చేసిరాయ్యా మా ఇల్లు లేదు వచ్చేసరికి అని చెప్పని అంటుంది అంటే రాత్రికి రాత్రే డిమాలిష్ చేసేసి అక్కడ ఏం ఆనవాళ్ళు లేకుండా వేసేసి చుట్టూ ఆ బ్లూ షీట్స్ పెట్టి కంచె ఏర్పాటు చేసుకొని లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నిన్న వాళ్ళు తెగించి ప్రభుత్వమే కొత్త ప్రభుత్వం వచ్చినాక తెగించి వాళ్ళు ఆ మొత్తం కూడా తొలిచేసి వాటిని ఆ పీకేసీ లోపలికి వెళ్ళి జెండా వందనం చేసుకున్నారు నిన్న గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు రైట్ ఇన్నోళ్ళు గుర్తురాలే ఈ సామాన్యులకు మీద ఇక గుదిబండలాగా మారింది కబ్జాలు జరుగుతున్నాయి పల్లరాజేశ్వర రెడ్డి కబ్జా చేసిన విషయం ఏది పల్లరాజేశ్వర రెడ్డి కేసీఆర్ విషయం ఏంటి ఉన్నారు ఎక్కడన్నా ఇలా కనబడతలేదా మరి అది రాదు ఒక ఎమ్మెల్యే కబ్జా చేస్తే రాదు ఆ అంశం అక్రమార్కుల పాల్ చెప్పి చెప్పి రోజు పది సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చింది వార్త ఈరోజు ఉన్న కబ్జాల గురించి వార్తా పత్రికలు చూసినా మనం నమస్తలంగా పత్రిక కనబడదా ఇకపోతే నిన్న సోషల్ మీడియాలో మామూలుగా చెక్ చేస్తుంటే ఓ వీడియో కనిపించింది ఇంకో ఒక్కసారి జూమ్ ఎట్టు ఎవరు తెలుసా ఆయన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో గెలుపొంది గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నోముల భగత్ అవుతుంది టిక్ టాక్ వీడియోలు చేస్తున్నాడు రారా రక్కమ్మ అంటున్నాడు ఎప్పుడు వీడియోనా కానీ మొత్తమే వైరల్ అవుతున్నది మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అయిపోయింది ఇక ప్రజాపాలన ఎమ్మెల్యేగా తండ్రి ఆశాల కొనసాగింపని చెప్పి ప్రజల్లోకి తీసుకొచ్చి మరోసారి ఎన్నికల్లో గెలిచి నిలబడి గెలిచి ఇక అయిపోయింది ఇప్పుడు ఆరామ్సే రీల్స్ చేసుకుంటున్నాడు రారా రక్కమ్మ అంటూ రీల్స్ చేసుకుంటున్నాడు